పొలంలో వడ్లు పండుతాయి వందలు వేలు పెట్టుబడి పెడతావ్ ఎరువులకు వ్యాపారానికి విత్తనాలు వేయడానికి నారు కొంటానికి వడ్లు వస్తాయి వడ్లు తింటావా వడ్లను దంపుతావ్ ఊక వస్తుంది పారేస్తావ్ చుట్టు వస్తుంది తొలగిస్తావ్ తౌడు వస్తుంది దాడిస్తావ్ నూకను ఏరుతావ్ రాళ్ళను తీసేస్తావ్ మిగతావే బియ్యం అనుకొని వండుకో తింటావ్ నీకు విచ్ఛేపంగా కదలనబడే స్థానాల్లో వ్యధ పొందక ఈ పొట్టు తీసినట్లు ఈ ఊక తీసినట్లు ఈ తౌడు తీసినట్లు నూక ఏరినట్లు రాళ్ళు పారేసినట్లు మా భారత కథలు ఆస్వాదించు అమృతం పొందు ధార్మికుడవి కమ్మన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి వారు నిద్రపోతున్నారు శ్రమార్తులై చూశాడు ఇప్పుడు లేపటం ఎందుకు విశ్రాంతిగా పడుకున్నారు సుఖస్థానం ఊరుకున్నాడు ఇంతలో దూరంగా ఒక చుట్టు మీద గుట్ట మీద కూర్చున్న భయంకరుడైన హిడింబుడనే రాక్షసుడు చూచాడు ఆ పేరు ఎప్పుడు పెట్టారు వాడికే పెట్టారు మళ్ళీ వాడికి లేదు పరమ భయంకరుడు వాడు వాడికో చెల్లెలుంది పెళ్లి కాని పిల్ల అది రాక్షసే ఏమే ఎవరో మనుష్యులు వచ్చినట్టు ఆ స్మెల్ వస్తున్నది నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసి తీసుకురా వేడి వేడి మాంసం చెరిసగం చేసేసుకుందాం అన్నాడు అన్న ఆజ్ఞతో బయలుదేరింది చూచింది ఆహా ఏమి కుర్రవాడు రంగారు బంగారు కాంతి కలిగిన నవరుసు బంగారు కలరండి భీమయ్య నాటకాల్లో తెలియక నలరంగు పూస్తారు రామ్లోలంత వాణ్ణి కూర్చోబెడతారు భీముడి వేషానికి సన్నగా ఉంటాడు భీముడు రీలావైతే వాడికి బీపో గీపో తగులుకునేది నాకు నాటకం చూసేప్పుడు మద్దాలు శాశికరరావు నచ్చాడు పొడుగ్గా ఉండాలే బంగారపు కలర్లో నవర్సు బంగారం ధర్మరాజు మేలిం బంగారం నకులుడి రంగు మనం చెప్పలేము సౌందర్య దేవత ఆయన అర్జునుడు కోమల శ్యామల మనోజ్ఞ లావణ్యం కలవాడు శ్రీకృష్ణస్వామి కలరేదో అర్జునుడి రంగది భారతాన్ని బట్టి సైజు కూడా చెప్పారు జిత్తెడు పొడుగుట అర్జునుడి కంటే భీమయ్య ధర్మరాజు పొడుగైన వాట కర్ణుడు ఇంకా పొడుగుట ఈ అందగాడు విశాల వక్షస్థలం రమణీయ కమనీయ కాంతివంతమైన దేహ సౌమంగళ్యం ఆజాను లంబ పీవర బలవత్తర బాహుదండాలు ఆకర్ణాంత విశాల సుందర సురుచిర కోమల స్నిగ్ధ నేత్రాలు ఎంత సొంపుగా ఉన్నాడు భలే కుర్రవాడు ఇట్లాంటి వాణ్ణి నేను చేపడితే నా జన్మ ధన్యమవుతుంది ఆ వెధవట పీకో తింటానంటాడు చూశారా ఆడదానికి భర్త వేపు మనస్సు తిరుగుతే డోంట్ కేర్ పుట్టిల్లంతా తన భర్తను అవమానం చేశాడని సతీదేవి యోగాగ్రితో భస్మమై దక్షుడి సర్వనాశనం చేసింది అమ్మవారే నేర్పింది మాట అందుకని ఆ అమ్మకు ఆనందం కలిగింది అతన్ని చూచి ఇట్లాంటి వాణ్ణి చేపట్టక హింసించడం అచ్చి వాడేదో చెప్పాడు కామరూప ధరణ చేసింది చక్కని పూలు బ్రహ్మాండమైన మేకప్ ఈ మేకప్ మ్యాన్లు వాళ్ళక్కర్లే అనుకుంటే అయిపోయేవాళ్ళు వాళ్ళు రంభ మేనక తిరోత్తమ వాళ్ళను తలదన్నిన స్త్రీ అనేటట్టు వచ్చాడు ఇతడే మునగాడు కంబుగ్రీవ పుష్కరాక్ష భర్త యుక్తో మమ అనఘ ఇతను నాకు తగిన భర్త అనుకొని సెలెక్ట్ చేసుకుంది.